నమస్కారం డాక్టర్ గారు. చెప్పండి. నా భార్యకి షుగర్ బీపీ ఉందండి. మరి పళ్ళు నిప్పులు ఉన్నాయి. పళ్ళు బాగా నిప్పులుగా ఉన్నాయి. ఓకే. కొన్ని పళ్ళు కూడా ఊడిపోయి ఉన్నాయి. మన హాస్పిటల్ తీసుకెళ్తే కొన్ని పళ్ళు తీయాల్సి వస్తుంది అన్నారు. అంటే బీపీ షుగర్ ఉంటే అలా పళ్ళు తీసుకోవాలని ఇబ్బంది అని నేను కొద్దిగా భయపడి నేను చేతులు పోయినండి. కొద్దిగా మళ్ళీ పైన సిగిరి కూడా వాచి రెండు రోజులు కూడా కొద్దిగా బాధకరంగా ఉన్నది. మీ సలహా కోసం మనం ఎదురు చూస్తున్నాం సార్. ఇప్పుడు సాధారణ వ్యక్తుల కంటే బీపీ షుగర్ ఉన్న వాళ్లలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. బీపీ కోసం తీసుకునే ట్యాబ్లెట్ల వల్ల చిగుర్లు వాపు రావడం, చిగుర్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు రావడం, అలాగే షుగర్ వల్ల కూడా, షుగర్ హెచ్చుతగ్గులు ఉండడం, హార్మోన్ల ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా చిగుర్ల ఇన్ఫెక్షన్లు రావడం, పళ్ళు కదిలిపోవడం లేదా పళ్ళు పుచ్చిపోవడం, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయండి. అందువలనే మామూలు వ్యక్తుల కంటే బీపీ షుగర్తో బాధపడే వాళ్లకు జబ్బులు ఎక్కువ అని చెప్పాలి, పంటికి సంబంధించిన సమస్యలు ఎక్కువైనా చెప్పాలి. మరి ఎందుకు ట్రీట్మెంట్ చేసుకోవాలంటే మీరు చెప్పినట్టుగా చాలా మందికి భయం ఉంటుంది. ఏమంటే నాకు షుగర్ ఉంది కాబట్టి నేను ట్రీట్మెంట్ చేసుకోవచ్చు చేసుకోకూడదు, లేదా బీపీ ఉంది కాబట్టి ఏమైనా అవుద్దేమో ట్రీట్మెంట్ చేసుకుంటే అనే భయం వల్ల వీళ్ళు ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల మరింత నిర్లక్ష్యం జరుగుతుంది. పళ్ళు కదిలిపోవడమో ఊడిపోవడమో లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టి అందరూ అనుకుంటారు షుగర్ వచ్చింది కాబట్టి పళ్ళు ఊడిపోయినాయి అని అనుకుంటారు. అసలు జరగదండి. షుగర్ వల్ల ఎవరికి పళ్ళు ఊడిపోవు, బీపీ వల్ల ఎవరికి పళ్ళు పాడైపోవు. కాకపోతే ఎవరైనా సరే తప్పనిసరిగా చికిత్స చేయించుకోవడానికి అర్హులే. షుగర్ ఉంటే, బీపీ ఉంటే చికిత్స చేయించుకోకూడదనేమీ లేదు. డెఫినెట్గా చేయించుకోవాలి. చాలామందికి మనం ఇట్లా కూడా చూస్తూ ఉంటాం, నోట్లో ఎవరికైతే చిగుర్ల జబ్బులు, పళ్ళ జబ్బులు ఎక్కువగా ఉంటాయో వాళ్ళకు షుగర్ కూడా కంట్రోల్లోకి రాదు. అందువల్ల నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అన్ని రకాల చికిత్సలు చేసుకోవచ్చు. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. పార్థా డెంటల్ క్లినిక్స్లో వీటి కోసం ప్రత్యేకంగా స్పెషలిస్ట్ని మీకు అందుబాటులో ఉంచాం. ఎటువంటి భయాందోళన లేకుండా, ఎటువంటి సమస్య, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో భయం లేకుండా హ్యాపీగా ట్రీట్మెంట్ చేయించుకోండి. నెక్స్ట్ కాలర్ నవీన్ ఉన్నారు అశ్వరావుపేట నుంచి. నవీన్ మాట్లాడండి. చెప్పండి నవీన్. సార్ ఇప్పుడు కింద జాని లోయర్ జాని సర్చ్ చేయడానికి ఆటోమేటిక్ అంటారు కదా సార్? హలో. అవును చెప్పండి. ఆర్థోగ్నాటిక్ అంటారు. ఓకే. ఆర్థోగ్నాటిక్ సర్జరీ అనేది మనం జనరల్ గా డెంటల్ సర్జన్స్ చేస్తారు. కొత్తగా బంజారా హిల్స్ లో, మన హైదరాబాద్ బంజారా హిల్స్ లో మెజర్మెంట్స్ ని మొత్తం బాడీ షేప్ చేసే కొత్త టెక్నాలజీ ఒకటి వచ్చింది సార్. అంటే దాంట్లో ఫేస్ మార్చుకోవచ్చు, జా మార్చుకోవచ్చు, ముక్కు మార్చుకోవచ్చు, అట్లా బాడీ అంతా షేప్ అవుట్ చేసుకోవచ్చు. సో ఆర్థోగ్నాటిక్ బెస్ట్ బెటరా? నా ప్రాబ్లం వచ్చేసరికి ఆర్థోగ్నాటిక్, ఐ మీన్ కింద లోయర్ జా సర్జ్ చేయటం సార్. ఏది ఏది బెటర్ సార్? మనం ఆర్థోగ్నాటిక్ చేపించుకోవచ్చా, లేకపోతే ఆ త్రీడీ మిషన్ లో వెళ్ళిపోయి మనం మనకు కావాల్సింది త్రీడీ షేప్ చూసుకొని ఎట్లా అయితే చూసుకున్నాం అలా వస్తుందంట. ముఖ కవళికలను మార్చుకునే పద్ధతుల్లో రకరకాల శస్త్రచికిత్సలు కూడా ఉన్నాయి. ముఖంలో మార్పులు చేయండి డాక్టర్. అంటే ఎత్తుపళ్ళు తగ్గించడం, అంటే పళ్ళను ముందుకు వెనక్కు జరపడం. అలా కాకుండా సమూలంగా నా ముఖంలో దవడ ఎముకలు ఎత్తుగా ఎక్కువగా పెరిగినాయండి, లేదా ఈ దవడ ఎముకలు తక్కువగా పెరిగినాయి, వీటిని మార్పు చేయండి, చూడడానికి ప్రొఫైల్ మారాలే, ముఖానికి సంబంధించిన షేప్ మారాలా అనుకున్నప్పుడు మీరు చెప్పినట్టుగా ఆర్థోగ్నాటిక్ సర్జరీలు అనే చిన్న దవడ ఎముకలకు సంబంధించిన, లేదా ముక్కు లేదా ఎముకలకు సంబంధించిన సర్జరీలు చేస్తారు. ఇవి చాలా సులభంగా చేసుకోవచ్చు, వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో కొత్తగా వచ్చిన ఇప్పుడు టెక్నాలజీలు రోజు మారుతూ ఉంటాయండి. సర్జరీ మారకపోవచ్చు, కాన్సెప్ట్ మారకపోవచ్చు, పద్ధతులు మారుతూ ఉండవచ్చు. ఓకే. సో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు దగ్గరలో ఉన్న పార్థా డెంటల్కి వెళ్ళి వీటన్ని గురించి తెలుసుకోండి. అక్కడికి వెళ్ళి మీరు ఇంకెక్కడో అంటున్నారు కదా, అక్కడికి వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకోండి. అవగాహన వచ్చిన తర్వాత మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. ఓకే. అండ్ ఒకప్పుడు పళ్ళు ఊడిపోయే వయసు అంటే ఒక 50 దాటిన తర్వాత, లేకపోతే 45+ లోనే పళ్ళు ఊడేవి. బట్ ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, అంటే 6 ఇయర్స్ 7 ఇయర్స్ పిల్లలు కూడా రూట్ కెనాల్ చేయించుకునే స్టేజ్కి వెళ్ళిపోతున్నారంటే ఎలాంటి హ్యాబిట్స్ మన దంత సమస్యల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అనుకోవచ్చండి? ఫుడ్ హ్యాబిట్స్ అనుకోవాలా, ప్రాపర్ గా బ్రష్ చేసుకోకపోవడమా, ఏంటి? అన్ని కలిపి నేను చెబుతాను. నేను ఆహార అలవాట్లు మారిన మాట వాస్తవమే. అందరూ కూడా మనం జంక్ ఫుడ్కి అలవాటైన రోజులు ఇవి కూడా. మన ప్రేమనంతా పిల్లలకి చాక్లెట్ల రూపంలో ఇస్తుండడం కూడా వాస్తవమే. చాక్లెట్లు, స్వీట్స్, ఐస్ క్రీమ్లో, లేదా పంటికి అతుక్కు పదార్థాన్ని ఏది తినిపించినా సరే అవి పళ్ళను డ్యామేజ్ చేస్తాయని మనకందరికీ తెలుసు. ఒకసారి పిల్లలు అడిక్ట్ అయిన తర్వాత వాళ్ళు గొడవ చేస్తున్నారో ఇంకో కారణం చేత అవి ఎట్లాగే కంటిన్యూ అవుతూ పోతాయి. అవి డెఫినెట్గా డ్యామేజ్ చేసేవి. అంతెందుకు మామూలు ఈ వేసవి కాలంలో
కూల్ డ్రింక్స్ తాగితే శరీరానికి ఎంతో హాని చేస్తుంది, పళ్ళకి ఎంతో పాడు చేస్తాయి అని తెలిసిన కూల్ డ్రింక్ ఆపలేని పరిస్థితుల్లో మా అందరూ ఉన్నాం. సో ఆహారపు అలవాట్లు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటే మీరు చెప్పినట్టుగా మెయింటైన్ చేయకపోవడం, రెండు పూట్ల చక్కగా బ్రష్ చేసుకోకపోవడం, లేదా చాలామంది తల్లిదండ్రులు మా పాప రెండుసార్లు పళ్ళు తోముతుందండి అయినా కూడా పళ్ళు పుచ్చిపోతున్నాయి అంటారు. పళ్ళు తోమడానికి బేసిక్ బ్రష్ ఇచ్చారు కానీ లేదా ఎలా తోముకోవాలో మీకు కూడా తెలియదు, పిల్లలకు మీరు నేర్పించలేదు కదా. అందువల్ల నేను చెబుతాను పార్థ డెంటల్ ఈ 46-47 క్లినిక్లో అన్నింటిలో కూడాను మీ పిల్లల్ని తీసుకెళ్లి మొదట బ్రషింగ్ విధానం ఏమిటి నేర్పించండి. మా డాక్టర్కి చూపిస్తే డాక్టర్ గారి వీడియోలు చూపించడం ద్వారా, మోడల్స్ చూపించడం ద్వారా పళ్ళు ఎలా తోముకోవాలా, ఎలా కాపాడుకోవాలా ఏమి చెబుతాడు. మీరు చెబితే చాక్లెట్లు స్వీట్లు మానరు మీ పిల్లలు, మా డాక్టర్లు చెబితే మానేస్తారు లేదా కనీసం కొంచెం భయపడతారు కూడాను. అలాగే ఈ రెండింటితో పాటుగా రెగ్యులర్గా డాక్టర్ని కన్సల్ట్ చేయకపోవడం కూడా తప్పే. ఏం లేదని మా పాప రెండు పూట్లా పడుదు అనుకుంటా ఉంది, అసలు నొప్పిని ఎప్పుడు చెప్పట్లేదు, అంతలో మాత్రాన్ని మేము డాక్టర్ని కలవాట్లు అవసరం లేదు అని అనుకోవడానికి వీల్లేదు. రెగ్యులర్గా డెంటిస్ట్ని కలిసి కూడా ఒపీనియన్స్ తీసుకోవాలి. ఆ పిల్లల అందమైన చిరునవ్వునండి చిన్నప్పటి నుంచే ప్లాన్ చేయాలి. ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు మా పిల్లలకు అందమైన చిరునవ్వు లేదే అని బాధపడడం కంటే కూడా జాగ్రత్తగా అందమైన చిరునవ్వును ప్లాన్ చేసుకునే అవకాశం ఆధునిక దంత వైద్యంలో ఉందండి. ఈ టెక్నాలజీని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి. కాలర్ ఉన్నారు రమణ, శ్రీకాకుళం నుంచి కాల్ చేశారు. రమణ గారు మాట్లాడండి. చెప్పండి రమణ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం, చెప్పండి. సార్ నాకు పళ్ళు చూమంటుంది సార్, నేను నిన్న ఒక కూలింగ్ ఇస్తున్నాను సార్, ఆ కింద రెండు పళ్ళు. నమస్తే సార్, చెప్పండి. వింటున్నాను చెప్పండి. కూలింగ్ తిన్నాను సార్, రెండు పళ్ళు జుమ్మంటనే తినలేకపోతున్నాను సార్, ఏమైందో తెలియదు రెండు పళ్ళు. సాధారణంగా ఏమవుతుందంటే పళ్ళు తెల్లగా వేడిగా తీసుకుంటే జిల్లుమని లాగడానికి సెన్సిటివిటీ అంటారు. అంటే పంటి మీద రక్షణ పొర ఎనామిలు ఎప్పుడైతే అరిగిపోద్దో విరిగిపోద్దో చిప్ ఆఫ్ అయిపోద్దో అటువంటి సందర్భాల్లో ఈ జిల్లుమని లాగడం ఉంటుంది. దీన్ని చాలా సులభంగా రిపేర్ చేసుకోవచ్చు అండి. శ్రీకాకుళం అంటున్నారు కానీ కాబట్టి శ్రీకాకుళంలో కూడా పార్థ డెంటల్ క్లినిక్ ఉందండి. మీ ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి అక్కడ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. డాక్టర్ గారు మీ సమస్య ఎక్కడ ఉంది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ కాలర్ నరసింహ ఉన్నారు ఉప్పల్ నుంచి. నరసింహ మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ చెప్పండి నరసింహ గారు. సార్ మాకు 39 ఏజ్ సార్. చెప్పండి సార్. సార్ చెప్పండి. నరసింహ గారు మీరు టీవీలో చూడొద్దండి, ఫోన్ లో మాట్లాడండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి. చెప్పండి. ఇప్పుడు మాకు కొద్దిగా లూజ్ అవుతున్నాయి మేడం. ఇప్పుడు 39 సంవత్సరాల వయసులోనే పళ్ళు లూజ్ అయిపోతున్నాయి అనుకోవడం అనేది నిజంగా ఇబ్బందికర పరిస్థితి. ఇంతకుముందు మేము అనుకున్నట్టుగా 60-70 సంవత్సరాలు వస్తే తప్ప పళ్ళు లూజ్ అయిపోయేవి కాదు. ఈరోజు 30-39 సంవత్సరాల్లో పళ్ళు లూజ్ అయిపోతున్నాయంటే చాలా జాగ్రత్త పడాలి. ఈ సమస్య మీదే కదండి, కొన్ని వేల మంది యువత. ఈరోజు పార్థ డెంటల్ క్లినిక్స్ ఈ 47 క్లినిక్లలో కూడాను ప్రతి 5 మంది యూత్లో ఒకరికి ఈ సమస్య కనపడుతున్నట్టుగా మా స్పెషలిస్టులు చెబుతా ఉన్నారు. సో దీని పట్ల సీరియస్గానే ఉండాలి ప్రతి ఒక్కరు కూడాను. అంటే బ్రష్ చేస్తే చిగుళ్ళ నుంచి రక్తం రావడం అనే సమస్య కానీ, అప్పుడప్పుడు కనిపించేటువంటి నోటి దుర్వాసన లాంటి సమస్యలు కానీ, లేదా చిగుళ్ళు కిందకి జారిపోవడం అనే సమస్య కానీ, తిన్న ఆహారం పళ్ళ మందులు ఇరుక్కుపోయిందంటే నేను పొలలు పెట్టి భోంచేసిన తర్వాత కుడుతూ ఉన్నాను అప్పుడు కానీ క్లీన్ చేసుకోలేకపోతున్నాను అనే సమస్యతో బాధపడేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా పళ్ళు వదిలైపోతాయనే సంకేతాల మధ్య ఉంటారు. కాబట్టి ఈ లక్షణాలు ఏవైతే నేను చెప్పినవన్నీ ఎవరికైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా చిగుళ్లకు సంబంధించిన జబ్బులతో బాధపడకుండా పళ్ళు వదిలైపోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోగలిగితే డెఫినెట్గా పళ్ళు ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. ఇలా అత్యాధునిక లేజర్ టెక్నాలజీ కూడా ఇప్పుడు చిగుళ్ళ జబ్బుల కోసం చాలా విరివిగా ఉపయోగిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. అండ్ చాలా మంది డెంటల్ ట్రీట్మెంట్ అనగానే నొప్పి భయం లేకపోతే టైం టేకింగ్ కానివ్వండి, వీటితో పాటు ఖర్చు ఎంత అవుతుంది, ఎందుకంటే ఇలా ఎంత పెద్ద టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది, చాలా సింగిల్ సిట్టింగ్ లో అయిపోతుందంటే ఖచ్చితంగా ఖర్చు కూడా ఎక్కువే ఉంటుంది అనే అపోహ కొంతమందికి ఉంది. అది కొంతవరకు వాస్తవం కూడా కొన్ని కొన్ని ట్రీట్మెంట్స్ విషయంలో. సామాన్య ప్రజలు ఎంతవరకు అఫోర్డ్ చేయగలరు లేటెస్ట్ డెంటల్ ట్రీట్మెంట్స్? ఇప్పుడు చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే దంత వైద్యం చాలా ఖరీదైనదని. అట్లా కానే కాదండి. ప్రాథమిక దంత వైద్యం ఏదైతే ఉందో, మీరు రెగ్యులర్గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటే పళ్ళు క్లీన్ చేసుకోవడము, పంటికి ఫిల్లింగ్ చేసుకోవడము, లేదా చిన్న చిన్న ట్రీట్మెంట్లు చేసుకోవడం, క్లిప్పులు వేసుకోవడము, ఎత్తుపళ్ళకు సంబంధించిన పళ్ళ మధ్య సందులు క్లిప్పులు వేసుకోవడము, చిన్న క్యాప్ వేసుకోవడము, లేదా రూట్ కెనాల్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా అందరికీ అందుబాటులో ఉన్న వైద్యం. అదేం ఖరీదైంది కాదు.
ఎప్పుడు దంత వైద్యం ఖరీదవుద్ది? బాగా నిర్లక్ష్యానికి నిర్లక్ష్యం చేసిన తర్వాత డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఖరీదుగా ఉంటుంది. నువ్వు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం కలిసే వాళ్ళకి అసలు ఆ ఖర్చు అనేది అసలు ఆళ్ళే అంటారు, అబ్బా చాలా రీజనబుల్గా ఉంది అంటారు. ఐదేళ్లకు పదేళ్లకు ఒకసారి డెంటిస్ట్ని కలుస్తూ ఉంటారు చూసారా, వాళ్లకు డెఫినెట్గా అనిపిస్తుంది చాలా ఖరీదైనది. ఎందుకంటే ఐదేళ్లుగా పదేళ్లుగా వాళ్ళ జబ్బులన్నింటినీ కూడా అట్లాగే పేరు పెట్టుకుని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చి ఉంటారు కదా. అప్పుడు అన్ని చికిత్సలు చేయాల్సి వస్తే, ఒక చికిత్స ప్లేస్లో 10 చికిత్సలు చేయాల్సి వస్తే, అప్పుడు డెఫినెట్గా టెక్నాలజీ పెద్దదిగా ఉంటుంది, స్పెషలిస్టులు మా ఎక్కువగా ఉంటారు, ప్రొసీజర్లు మారుతూ ఉంటాయి, కాబట్టి ఖరీదైనదిగా కనబడుతుంది. అంతేగాని ఆధునిక దంత వైద్యం కానీ దంత వైద్యం కానీ అందరికీ అందుబాటులో ఉన్న వైద్యం కానీ చెప్పుకోవచ్చు. డెంటల్ ట్రీట్మెంట్ చాలా ఈజీ అని మీరే చెప్తూ ఉన్నారు. ఇన్ కేస్ దంత సమస్యల్ని నెగ్లెక్ట్ చేస్తే అది ఓన్లీ ఇక్కడ వరకే ఉంటుందా, బాడీలో వేరే ఆర్గన్స్ మీద కూడా దాని ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు, ముదిరిపోతే బాగా? పళ్ళ జబ్బులు కేవలం పళ్ళ జబ్బులకు మాత్రమే పరిమితమై ఉండట్లేదు. ఇప్పుడు పళ్ళ జబ్బుల వల్ల గుండె జబ్బులు వస్తున్నాయని, పళ్ళ జబ్బుల వల్ల కిడ్నీ లివర్లు పాడవుతున్నాయి, నోటి ఆరోగ్యం మీదనే శరీర ఆరోగ్యం ఆధారపడి ఉందని అన్ని రకాల సర్వేలు చెబుతున్నాయి. అందువల్లే ఫిజీషియన్లు కానీ డాక్టర్లు కానీ గుండె ఆపరేషన్లు చేసే డాక్టర్లు కానీ లేదా కిడ్నీ లివర్లు ఆపరేట్ చేసే డాక్టర్లు ఎవరైనా సరే మొదట పళ్ళుని ఒకసారి చూపించుకొని వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెబుతూ ఉంటారు. అలాగే మనం ఇంతకుముందు విన్నట్టుగా బీపీ షుగర్ లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు కానీ ఈ అంటే ఎక్కువ మంది ఇప్పుడు ప్రతి 5 మందిలో ఒకరు షుగర్తో బాధపడుతున్నారు, ప్రతి 5 మందిలో 2 బీపీతో బాధపడుతూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా జబ్బులు ఎక్కువగా ఉంటాయి, మామూలు వ్యక్తుల కంటే పళ్ళ జబ్బులు ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళందరూ సరైన టైంలో పట్టించుకోకపోతే మాత్రం ఇబ్బంది పడతారండి. కేవలం పళ్ళ జబ్బులే కదా, 1-2 పళ్ళు పోతే పోయినాయిలే, మిగతా పళ్ళతో నమిలి తింటాను, అవి చూద్దాంలే, ఇప్పుడు 2 పళ్ళే పోయినాయి కదా, 32 పళ్ళు 2 పళ్ళు పోతే ఏమైంది, ఇట్లా ఆలోచన ఎప్పుడు చెయ్యొద్దండి. పళ్ళ నోట్లో ఇన్ఫెక్షన్ ఉంటే, పళ్ళల్లో ఇన్ఫెక్షన్లు ఉంటే, బ్రష్ చేస్తే చిగుళ్ళు రక్తం రక్తం రావడం లాంటి సమస్యల వల్ల చిగుళ్ళ జబ్బులు ఉంటే, ఇవన్నీ కూడా మీ శరీర ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అండ్ లేటెస్ట్ గా మనకు వచ్చిన మరొక డెవలప్మెంట్, స్మైల్ డిజైనింగ్ అండ్ పార్థ డెంటల్ ఇంట్రడ్యూస్ చేశారు, చాలా అవగాహన కూడా కల్పించారు జనాల్లో. ఎంత అవగాహన వచ్చింది ప్రజల్లో, సక్సెస్ రేట్ ఎలా ఉంది స్మైల్ డిజైనింగ్ లో? డెఫినెట్ గా అండి, ఇప్పుడు చాలా మంది వచ్చి మమ్మల్ని నేరుగా అడుగుతున్నారు. ఇప్పుడు మాకు ఉన్న 46-47 బ్రాంచ్లు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, బెంగళూరులో ఉన్నాయో, డైరెక్ట్ గా ఎంతో మంది పేషెంట్లు వచ్చి మాకు స్మైల్ డిజైన్ చేయమని అడిగే వాళ్ళ శాతం బాగా పెరిగింది. దీంట్లో ఆడవాళ్లు మగ తేడా లేకుండా అందరూ ఉన్నారు, వయసుతో కూడా సంబంధం లేకుండా చిన్న వయసు వాళ్ళు ఉన్నారు, రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది మా దగ్గరకు వచ్చి, డాక్టర్ గారు అప్పుడు టైం దొరకలేదు, ఇప్పుడు టైం దొరికింది, బాగా స్మైల్ డిజైన్ చేసుకుంటాం, హ్యాపీగా నవ్వుతాం అనే వాళ్ళ శాతం బాగా పెరిగింది. వీఆర్ సో హ్యాపీ ఫర్ ది అవేర్నెస్. దాంట్లో అనుమానం లేదు, మొదటి ఇంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు నోటి ఆరోగ్యం పట్ల పట్టించుకునే వాళ్ళ శాతం పెరిగింది, నోటి ఆరోగ్యం ప్రాముఖ్యత పెరిగింది, అందమైన చిరునవ్వు కావాలని వయసుతో సంబంధం లేకుండా ఆడామగ తేడా లేకుండా అందరూ కూడా ఈరోజు అందమైన చిరునవ్వు కావాలని కోరుకుంటున్నారు. ఇది చాలా మనం పాజిటివ్గా తీసుకోవాల్సిన విషయం. ఈ కాస్మెటిక్ డెంటల్ ట్రీట్మెంట్స్ లో ఎటువంటి సమస్యలు ఉన్న వాళ్ళని, అంటే పళ్ళు ఏ రకంగా ఉన్న వాళ్ళన్నా కూడా, చిగుళ్ళ సమస్యలున్నా ఏమున్నా కూడా స్మైల్ డిజైనింగ్ చేయించుకోవచ్చు అండి? అవునండి, ఎవరన్నా చేసుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్స్ అంటే మీ పలు వరుసలో ఉన్న లోపాలు ఏవైతే ఉంటాయో, పళ్ళ మధ్య సందులు కానీ, వంకర పళ్ళు కానీ, రంగు మారిపోయిన పళ్ళు కానీ, ఎత్తు పళ్ళు కానీ, లేదా విరిగిపోయిన పళ్ళు కానీ, అరిగిపోయిన పళ్ళు కానీ, యాక్సిడెంట్లు దెబ్బలు తగిలి ఉంటాయి, అటువంటి సమస్యలతో బాధపడే వాళ్ళు వీళ్ళందరూ కూడాను ఆ నవ్వినప్పుడు కనిపించే 6 పళ్ళు లేదా నవ్వినప్పుడు కనిపించే 8 పళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని అందంగా తీర్చిదిద్దుకోగలిగితే, నవ్వినప్పుడు మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు ఆకర్షించగలిగినటువంటి చిరునవ్వు కలిగి ఉంటాము అని చెప్పడమే ఈ స్మైల్ డిజైన్ యొక్క ఉద్దేశం. సో ఇది ఎవరైనా చేయించుకోవచ్చు. ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి లోపం ఉన్నా, ఎటువంటి బీపీ షుగర్ ఉన్నా, లేదా ఇంకోటి సమస్యలున్నా, ఏ వయసు వారైనా చేయించుకోగలని చికిత్సనే ఈ స్మైల్ డిజైనింగ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రేపటి లైఫ్ లైన్ లో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి టీవీ 9.